Vice President and Managing Director Asia Pacific Siemens PLM Software. Yavranni na Pete Carrier, Senior Vice President and Managing Director Asia Pacific. Kabati Siemens Company valak asli emi delidu. Siemens Company valak telikunda na idanta jargindani valu chestunnatvanti aaropane edaithe undo, adi nootiki nooru shatam pachi abaddam. Ivala Pete Carrier ane vyakti rasinatvanti email, Vikas Kanvelkar gariki Design Tech variki rasinatvanti email meeku chadivini pichan. Meem chala atrutaga edhur chustunnam. Andhra Pradesh to appandam cheskodaniki, Andhra Pradesh prabhutvanto appandam cheskodaniki ani cheppi Siemens Global Southeast Asia Head cheptunte, asli emi telidanna pachi abaddalu. Meer ee rakamga maatladtarandi, meeku alavate kada. Lenipoyina aaropanalu cheyatam, pichiratalu raayatam. Emandi Sajjala garu, manne edo press meet petti chethulu dulipesukunnaru asalu Siemens vallu asalu emi telidu. Ido pedda avineeti kumbakonam ani cheptunnaru kada. Idigondi Pete Carrier. Evari Pete Carrier, adu kuda manam chuddam. LinkedIn lo meer chuste evaraina kottan LinkedIn. LinkedIn profile chudandi Pete Carrier garidi. Pete Carrier Senior Vice President and Managing Director at Siemens Software based in Hong Kong. Pete Carrier garu ina mails rasinatvanti vishayanni kuda ivala rashtra prajala mundu unchutunnam. Kabatti edaithe veellu oka duspracharam chestunnaro adi pachi abaddham, daiyachesi danni nammavaddandi. Siemens Global valaku anni telisi vaalla yokka interest tone idantha kuda jarigindi. Ika manam rendo vishayanni kelam. Ade vidhanga Sunil Madhur, idigondi ina Sunil Madhur Chandrababu Naidu garito samaveshamainatvanti photograph. Siemens India కి సంబంధించినటువంటి ఉన్నతాధికారి Sunil Madhur garu Chandrababu garito ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కి వచ్చి సమావేశం అయ్యారు. సిమెన్స్ వారికి అసలు ఏమీ తెలియకపోతే, సిమెన్స్ వారికి సంబంధమే లేకపోతే సునీల్ మాధుర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు సమావేశం అవుతారండి? కాబట్టి ఇది ఇంకో ఎవిడెన్స్ కాదా? సిమెన్స్ వారికి తెలిసే జరిగింది. మీరు చెప్తున్నది పచ్చి అబద్ధం. అదేవిధంగా ఇదిగోండి సునీల్ మాధుర్ గారి లింక్డ్ఇన్ ప్రొఫైల్. సునీల్ మాధుర్ ఎండి అండ్ సిఇఓ సిమెన్స్ ఇండియా. మీరు క్లియర్గా చూడొచ్చు, మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళ సౌత్ ఈస్ట్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ తెలుసు పీట్ క్యారియర్ కి, సునీల్ మాధుర్ వాళ్ళ ఎండి అండ్ సిఇఓ సిమెన్స్ ఇండియాకి తెలుసు. అంటే ఇంతమంది సిమెన్స్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అంటే సిమెన్స్ కంపెనీ ఇండియా దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ మీద ఎందుకు దృష్టి పెడతా ఉన్నారంటే వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలండి. చాలామంది అడుగుతూ ఉన్నారు సిమెన్స్ అన్న ధార్మిక సంస్థ ఎన్జిఓ అన్న ఎందుకు చేస్తారు ఇట్లా అని. ఎందుకు చేస్తారంటే వాళ్ళ సాఫ్ట్వేర్ని అనేక పరిశ్రమలు వాడతాయి. ఆటోమొబైల్, డిఫెన్స్, షిప్ బిల్డింగ్, ఇట్లా అనేక రకాలైనటువంటి సెక్టర్స్లో వాళ్ళ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తారు. చాలా విలువైనటువంటి సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని అన్ని పరిశ్రమలు ఉపయోగించాలంటే దానికి తగ్గ మ్యాన్ పవర్ కావాలి. అటువంటి మ్యాన్ పవర్ ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో తయారవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. ఇద్దరికి ఉపయోగకరంగా ఉండేటటువంటి పరిస్థితి. సిమెంట్స్ వాళ్ళకి వాళ్ళ మ్యాన్ పవర్ దొరుకుతారు, అదేవిధంగా రాష్ట్రాలకి ఆ యూనివర్సిటీస్కి వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి అందుకనే సిమెన్స్ వారు ఇటువంటి కార్యక్రమాలను సపోర్ట్ చేస్తారు. ఇంత పెద్ద పెద్ద వారు కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రెండో ఆరోపణ వాళ్ళు చేస్తున్నది అసలు 90-10 అనే రేషియోనే లేదు. 90% to 10% అనే రేషియో. సిమెన్స్ వాళ్ళు 90% గ్రాంట్గా, 10% మన రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా పెట్టేటటువంటి అంశం అసలు లేనే లేదు. అసలు 90% మాటే మాట్లాడలేదు. కేవలం వీళ్ళు మాత్రం 371 కోట్లు ఇచ్చేశారని చెప్పి పదే పదే చేతిలో ఒక బులుగు మీడియా వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియా ఉంది కాబట్టి పదే పదే అబద్ధ అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇది నేను క్యాబినెట్ రెజల్యూషన్ అండి. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది 1196th మీటింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెల్డ్ ఎట్ 10 AM ఆన్ మండే ది 16th ఫిబ్రవరి 2015 ఇన్ క్యాబినెట్ హాల్ ఎల్ బ్లాక్ 8 ఫ్లోర్ సెక్రటేరియట్. దానిలో ప్రజెంట్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్. దానిలో చాలా క్లియర్గా క్యాబినెట్ రెజల్యూషన్ అండి ఇది. ఇదేం మామూలు కాగితం కాదు. ఇది క్యాబినెట్ రెజల్యూషన్లో మీరు చూసినట్లయితే వాళ్ళు క్లియర్గా ఏ క్లస్టర్ కంప్రైజింగ్ ఆఫ్ వన్ సెంటర్ వన్ సిఇఓఈ అండ్ 5 TSDIs టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కాస్ట్ అరౌండ్ 546 crores విత్ సిమెన్స్ అండ్ డిజైన్ టెక్ ప్రొవైడింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ అరౌండ్ 90% అండ్ ద గవర్నమెంట్ షేర్ బీయింగ్ 10%, దట్ ఈస్ 55 crores పర్ క్లస్టర్. ఇన్ అడిషన్ సిమెన్స్ అండ్ డిజైన్ టెక్ వుడ్ ప్రొవైడ్ ఫర్ ట్రైనర్స్ అండ్ ఎక్విప్మెంట్. చాలా క్లియర్గా ఇంత స్పష్టంగా క్యాబినెట్ రెజల్యూషన్లో
సిమెంట్స్ వాళ్ళు 90% గ్రాంట్గా ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం భరించేది కేవలం 10% మాత్రమే అని చెప్పి కౌన్సిల్ రిజల్యూషన్ నెంబర్ 33/2015 క్యాబినెట్ రిజల్యూషన్, దీనికేం సమాధానం చెప్తారండి? దీన్ని కాదనగలరా మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా చాలా పారదర్శకంగా చేస్తారు, ఎక్కడా కూడా చిన్న రిమార్క్కి కూడా తావెవరంటానికి క్యాబినెట్ రిజల్యూషనే సాక్ష్యం. దీనిలో స్పష్టంగా రాశారా లేదా అయ్యా సజ్జల గారు, అయ్యా సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ గారు? క్యాబినెట్ రిజల్యూషన్లో కూడా పెట్టారు కదా సార్ 90% గ్రాంట్ నేడు కేవలం 10% రాష్ట్రం నుంచి వస్తుందని చెప్పి, మరి ఇటువంటివి ఏమి చూపించరా మీరు మీడియాకి? ఇటువంటి నిజాలన్నీ కూడా తొక్కిపెట్టేస్తారా మీరు? అందుకనే కదా ఇవాళ మేము ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం, ప్రపంచం మొత్తానికి వాస్తవాలు తెలియాలని చెప్పి ఇవాళ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా నెక్స్ట్, ఇది జీవో నెంబర్ ఫోర్ డేటెడ్ 36/2015. ఇది స్కిల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ సిమెంట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ టీఎస్డేస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ జీవో నెంబర్ 4లో కూడా అంటే క్యాబినెట్